హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఏపీ నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణ బస్సు సర్వీసులు అయితే స్టార్ట్ చేయనున్నారు సో ఈ బస్సు సర్వీసులు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనున్నారు అలాగే మనకు జిల్లాల వారీగా కూడా బస్సులు అనేది స్టార్ట్ చేశారు ఈరోజు నుంచి సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము సో అలాగే మనకు బస్సు టికెట్లు అనేవి మనం ఆన్లైన్లో తీసుకోవాలా లేకుంటే బై హ్యాండ్ తీసుకోవాలా సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా ఆధారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఈ నెల పదిహేడో తారీఖు నుండి కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అయితే నడపనుంది సో ఇందులో భాగంగా మనకు ఏపీలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మినహా మిగిలిన పది జిల్లాల నుండి కర్ణాటకకు బస్సులు తిప్పేందుకు అయితే ఆర్టీసీ ప్రయత్నం కొనసాగుతుంది అలాగే మనకు సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ రిజర్వేషన్లు అయితే ఓపెన్ అయ్యాయి అందుబాటులో అయితే ఉన్నాయి సో ఏపీ నుండి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళే వాళ్ళు మాత్రం బెంగళూరులో ఏ రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో అయితే కంపల్సరీ అయితే ఉండాలి సో అక్కడ నుండి ఏపీకి వచ్చే వారిలో ఐదు శాతం మందికి మాత్రం స్కాప్ పరీక్షలు చేస్తున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ పేర్కొంది సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ రోజు పేపర్ లో సో ఆ నోటిఫికేషన్ ఫస్ట్ చూసిన తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మళ్ళీ మాట్లాడుకుందాం పదిహేడు నుండి ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు నేటి నుండి ఆన్లైన్ రిజర్వేషన్లు సో ఈ రోజు నుంచి ఆన్లైన్ రిజర్వేషన్లు అనేది ఓపెన్ అయిపోయాయి ఫ్రెండ్స్ రాష్ట్రం నుండి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి ఈ సర్వీసులు కర్ణాటక రాష్ట్రంతో ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తమ రాష్ట్ర పరిధిలో తిప్పేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇవ్వడంతో ఈ నెల పదిహేడు నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి నేటి నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది ఈ క్రమంలో నాలుగు దశల్లో బస్సులు తిప్పనున్నారు మొదటి దశలో నూట అరవై ఎనిమిది రెండో దశలో రెండు వందల తొంభై మూడు మూడో దశలో మూడు వందల తొంభై మూడు నాలుగవ దశలో ఐదు వందల బస్సులను నడుపుతారు తక్కువ సంఖ్యలోనే ఏసీ సర్వీసులు నడపనుంది సో ఫ్రెండ్స్ మనకు పదిహేడో తారీఖు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక అయితే వెళ్ళడానికి అయితే బస్సులు అయితే ప్రారంభం కానున్నాయి సో దీనికి సంబంధించి ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ రిజర్ రిజర్వేషన్లు అయితే ఓపెన్ అయినాయి సో దీనికి సంబంధించి పది జిల్లాల నుంచి అయితే సర్వీసులు ప్రారంభం కానున్నాయి ఏపీలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాల నుంచి అయితే కర్ణాటక బస్సులు అయితే తిరగనున్నాయి సో దీనికి సంబంధించి ఏంటంటే ఏపీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే బెంగళూరులో ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్లు అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి సో అక్కడ నుండి ఎవరైనా ఏపీకి వచ్చేవారిలో ఏంటంటే ఐదు శాతం మందికి స్కాప్ టెస్ట్ పరీక్షలు చేస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ అయితే పేర్కొంది అలాగే మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా బస్సులు తిప్పేందుకైతే ఆ రాష్ట్రం యొక్క రవాణా మంత్రితో మాట్లాడుకొని చర్యలు తీసుకొని వాళ్ళతో కూడా ఇచ్చేసి అంటే డెసిషన్ తీసుకొని అక్కడ కూడా తిప్పడానికి అయితే ఏపీ ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుంది సో అలాగే మనకు ఫ్రెండ్స్ మనకు పదిహేడు నుంచి అయితే అంతరాష్ట్ర ప్రయాణం అయితే స్టార్ట్ కానుంది సో అలాగే మనకు జిల్లాల వారికి అయితే కూడా బస్సులు అయితే తిరగనున్నాయి సో ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్